పిల్లలు ఉన్నారు, ప్లాన్ క్యాన్సిల్ అని చెప్పాను కదరా. నాకు నీకు కూడా చెప్పాను కదరా. నేనే వేసామన్నా రైట్, నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడు. రైటు రైటు అని ఎత్తికెక్కించుకున్నాక ఇప్పుడు చూడు, నేను ఎత్తికెపెట్టాడు గన్నం. అందరు జా, చల్ హట్. కాసిం బైక్ గన్ను పెట్టావు, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నువ్వు ఉన్నావనరా. కాకినాడ కాజాలంటే మొబైల్స్ గారు, నా బుద్ధి అంటే నమ్మలేకపోతున్నా. చూసావునా, నువ్వే నమ్మలేకపోతున్నావు. అలాంటిది నీ తొక్కలో తారుడబ్బ మొక్కలు చూస్తాను. నమ్మదనా, నా మాట నిలబదరా. నా పేసు తారు డబ్బాలో ఉన్నా సరే నా బుద్ధి నన్ను ఒప్పుకుంటుందిరా. నా బుద్ధి అంటే నా ప్రాణం. నా బుద్ధి, ఐ లవ్ యూ. నా మొబైల్స్ గారు, ఐ లవ్ యూ. తమ్ముడు ఏంట్రా ఈ దారుణం? నేను మాత్రమే ఇలా చూడవలసిన నా బుద్ధిని అందరూ ఇలా చూసేస్తున్నారు. కళ్ళతో చూసి కాపం చేస్తున్నారా కుర్రాళ్ళు? కళ్ళు పళ్ళు మరీ బయటపడి మళ్ళీ పక్కన చదువుతాను సంగతి. ఒరే తమ్ముడు, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి చందన బ్రదర్స్ చీర, బొమ్మన బ్రదర్స్ బ్లౌజ్ పట్ట, మేము వదిలే కట్టాలి. అది పోస్టర్ అన్నా. ఒరే ఆంధ్ర కురాలకు పోస్టర్లు చాలరా, పిల్లలు పుడిచడానికి. వెళ్ళు, అది చెప్పరా. నా బుజ్జి, నిన్ను ఎవరో లేదు తోడకూడదమ్మా, ఉండి చూద్దాం. అదే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మన మోమికి ఎవరో చీర కట్టారా? ఒరే మీ వద్దరా. ఏయ్ ఎవరా ఇక్కడ మా మోమికి చీర కట్టింది? ఏయ్ చెప్తే షాక్ అవుతావు. అరే నువ్వు ఆగరా, ఈ బుజ్జి మమ్మకి నేనేమవుతాను తెలుసా? బావనరా బావనరా బావనరా. సాక్ష్యం ఏంట్రా? గొడవలు ఎందుకులన్నా? మనం మనకేంట్రా భయం? ఆధారాలు ఉన్నాయి. ఇదిగో చిన్నప్పుడు తప్పిపోయిన నా బుజ్జిని పెద్ద అయ్యేకాలం ఉంటుందని కంప్యూటర్ తీయించా, ముమ్మెత్తికాయ అయిపోయింది నా బుజ్జి. గుమ్మానికి తగిలించే గుమ్మడికాయల తలకాయ ఉంటే సరిపోదురా, పురుల్లో ఇంత గుజ్జు ఉండాలి. మా ముమ్మైది ముంబై, నీదెవరా? మోమైతి వాళ్ళ అమ్మ కడుపులో నుంచి పురుట్లో పడేంత వరకు, పెద్ద మనిషి అయినంత వరకు టోటల్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. మోమైత్ ఖాన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నేను. టోటల్ గా నేను చెప్పేది ఏంటంటే, నిన్ను ఎవడో పెద్ద ఎర్రి పప్పం చేశారా, మర్యాదగా చీరా జాకెట్ తీసి దొబేడరా. ఏంటనలా జరిగింది? కొన్ని నిజాలు బయటపడేటప్పుడు ఇలా జరగటం సహజం. రండి టీ తాగుదాం. వెరీ ఇంట్రెస్టింగ్. యోగా? లే, మూసుకొని వండుకున్నా. అనుకున్నాను మీరు యోగా చేయడం ఏంటా? చేస్తుందే గది. ఎందుకు? ఏంలే, ఏడాలి ఇస్పాడు వేడితే మైండ్ కు హ్యాండ్ కు జమాయించాల కదా, అందుకే. ఓహో, యోగా ఇలా కూడా యూస్ అవుతుందన్నమాట. ఏంటి ఆడపిల్లల స్కిప్పింగ్ చేస్తున్నావు? మనల్ని ఎవడూ వేయకుండా ఉండాలన్నా, మనం ఏమన్నా వేయాలన్నా రన్నింగ్ చాలా ప్రాక్టీస్ అమ్మా, ప్రాక్టీస్. వీళ్ళ లైఫ్ లో పరిగెత్తడం కామన్ పాయింట్. ఏంటి ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నావు? ఆయన కూడా నాలాంటి వాడే. అంటే ఆయన శక్తి ఏంటో ఆయనకు తెలియదు, అలాగే నా శక్తి ఏంటో నాకు తెలియదు. పైగా జంపింగులకు చేజింగులకు ఆది గురువు. ఏం రాస్తున్నావు? ఏం లేదు, నా పర్సనల్ డైరీ రాసుకుంటున్నాను. వేరే ఏం లేదుగా. ఇంతకీ ఇంకో రెండు నంబర్లు మిస్ అయ్యాయి, వాళ్ళు ఎక్కడా? వీళ్ళంతా క్రిమినల్స్ లో కనిపించట్లేదే, ఫ్యామిలీ మెంబర్స్ లో చాలా కామన్ గా ఉన్నారు. వీళ్ళంతా నా ముందు అలాగే ఉంటారులే. ఇంత బరువుందేంటి, ఎక్కడ దొరుకుతాయి మీకు ఇవన్నీ? ఉల్లిపాయలు దొరకడం కష్టం గానీ 5,000 పడేస్తే గన్నేం దొరుకుతుంది. ఎలా కాలుస్తారు దీన్ని? ఏముంది, పై బటన్ ముందుకి ట్రిగ్గర్ వెనక్కి నొక్కు, పనిలో పని వాడే నీ ఫ్యాక్షన్ బాగుకొని షూట్ చేయి, ప్రాక్టీస్ అవుద్ది.
చచ్చిపోతాడేమో. బుల్లెట్లు ఇక్కడ ఉంటే చావరు, దాంట్లో ఉంటే చస్తారు. నీకు గురి లేదని కూడా తెలుసు. ఏంట్రా షాక్ అయ్యావా?
ఒప్పుకెలారా నా బుజ్జు దొరికేది. టీ చేపిస్తావు రాయ్, ఐదు టీ వేడిగా ఉండాలి. రాయ్ టీ రా. ఇచ్చింది తాగటానికి కానీ మొహం కడుక్కోడానికి కాదు. పాపు నాదే తప్పు. ఎంతైనా బుజ్జి బుజ్జేరా, అందుకేరా అందరూ బుజ్జి బుజ్జి అనేది. నా బుజ్జి ఎక్కడ ఉంది, ఎలా ఉంది? బుజ్జికేంటయా బంగారం, ఆమె సేవల మోహం ఈ ఏరియాలో ఎంతో మందికి సేవ చేస్తుంది. వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టింది అనమాట. అవునులే, అలాంటిదే. చూసావరా నా బుజ్జి ప్రజాసేవలో మునిగి తేలిపోతుందంట. మీకు నా బుజ్జి అడ్రస్ తెలుసా? రెండలేడు గారు, మీరు ఆగండిరా. నువ్వు పదన్నా, కుడికాలు ముందు పెట్టి పదన్నా. బుజ్జేది ముందు కాళ్ళు పడుకోండి. మర్యాద చూసావు, మర్యాద. బుజ్జేది ముందు కూర్చోండి. అల్లుడు గారు విన్నావా? అల్లుడు గారు అంట కాచే. చూసావా నా బుజ్జి ఎంత పవిత్రమైన ప్లేస్ లో పెరిగిందో. నువ్వు ఎలాగైనా అదృష్టవంతుడవన్నా కదా. అల్లుడు గారు ఏ రకమైన తీర్థం పుచ్చుకుంటారో? తీర్థాల్లో రకాలుంటాయా? ఎందుకుండవరా, కొబ్బరి నీళ్ళ తీర్థం, తులసి తీర్థం, పెరుగు అరటి పండు తీర్థం, పంచామృత తీర్థం. నా బుజ్జేది ఒక బుజ్జేం కర్మ. సోని, మమత, కవిత, అను అందరూ ఉన్నారు. ఏ పాపలు, రండి రండి. అన్నా మన బుజ్జి ఏదో వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకుందన్నావు కదా, అది కాదనా? ఇది బ్రోతల హౌస్ లా ఉందనా? అవునరా, ఎవడో మన బుజ్జిని మోసం చేసి ఇక్కడ అమ్మేస్తే ఇక్కడికి వచ్చిన బుజ్జి గళ్ళని సంతోష పెడుతూ బతుకుతుంది అన్నమాట. ఇళ్లలో నా బుజ్జి ఎవరు? నేనే బాబా నీ బుజ్జిని. నా బుజ్జిని నువ్వా? ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయావే. అల్లుడు గారు మీరు ఇక్కడ ఎంతసేపు ఉంటారు? గంట, రోజంతా? గంటేంటి రోజేంటి, నా బుజ్జితో జీవితాంతం. బుజ్జి పర్మనెంట్ కస్టమర్. అల్లుడు గారు ఇంతకీ మీ సంగతి చెప్పలేదే. నాకు నువ్వైనా ఒకే. చూడు, ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని రావాలి, అంతేగాని ఇంత డబ్బులు పోసి ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావు ఎందుకు చెప్పు. చివరికి నువ్వు ఇలా అయిపోయావు అన్నమాట. సరే సరే, లోపల నువ్వు ఇరగదీసావని వాళ్ళకి చెప్తాను. ఓ గంట సేపు పడుకుని అప్పుడు వెళ్దాం పద. బుజ్జి బుజ్జి, జరిగింది ఏదో జరిగిపోయింది. గతాన్ని తుడిచేసి నువ్వు పూజకు పనికి రాని పువ్వు కాదు, ప్లాస్టిక్ పువ్వు. ఎన్నిసార్లు తుడుచుకున్నా సరే మళ్ళీ మళ్ళీ పూజ చేసుకోవచ్చు. నాతో వచ్చి మనిద్దరం ఎంత చక్కగా పెళ్లి చేసుకుని ఈ ప్రపంచానికి దూరం వెళ్ళిపోయి హాయిగా బతికేద్దాం. దాని పిలుస్తాం ఎందుకు? నేను చేసుకుంటాను నిన్ను. ఎంతమంది అమ్మాయిల్ని పెళ్లి గిల్లి అని నమ్మించి తీసుకెళ్లిపోతావరా? ఒక్కొక్కరిని 50 వేలు పెట్టుకున్నాను. నీ అబ్బ నువ్వు ఇస్తావరా? రే, ఇంతకి నిన్ను నా అపోజిషన్ ఆండాలు పంపించిద్దా? రే బాదండే. నేనెవరా తెలుసా? శంకర్ దాదా. శంకర్ బాబు. వాడేం చేయదు, నీ కొడుకును చంపమంటే చంపించింది నేను.